ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్, ఆ ఫలితాలు వచ్చినటువంటి నెక్స్ట్ డే తెల్లారగానే పోలీసులు సచివాలయంలో ఉన్నటువంటి నేరుగా ఐటీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, కంప్యూటర్లు అన్నీ స్వాధీనం చేసుకొని ఎవరిని ఎక్కడెక్కడ కదలనివ్వకుండా చేసి వాళ్ళందరికీ చెక్ చేసి ఇవన్నీ చేశారు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అస్త్రాలు ఏవి బయటకు పోనీకండి అని చెప్పి ఆర్డర్స్ ఇప్పించారు. ఆ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మొత్తం స్వాధీనం చేసుకోండి అని చెప్పి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. వరుస పెట్టి రోజు ఒక ఆఫీసు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఈవెన్ అఫీషియల్గా టీడీపీ మీడియానే మాట్లాడుకుంటుంది. మనము ఏమంటారు, నథింగ్ షుడ్ బి హిడెన్. టీడీపీ మీడియా ఓపెన్గానే మాట్లాడుకుంటుంది. వాళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వచ్చారట. మొదట విడతగా పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ వీళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖల మీద విచారణ కోసం అని చెప్పి వాళ్ళకి ఏ మంత్రిత్వ శాఖ ఎన్ని వేల ఎంత రిలీజ్ చేశారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, కాంట్రాక్టర్లు ఎవరు, ఈ అన్ని విషయాలు నిగదీల్చడం కోసం త్వరలో ఒక కమిటీ ఏమో ఇవ్వబోతున్నారు. కమిటీలు అంటే అన్ని నారాయణ కమిటీలు లాంటివి. ఏం కమిటీ వేస్తారో తెలియదు, కమిటీలు వేయబోతూ ఉన్నారట. మొదటి టార్గెట్ వీళ్ళే అనట. కరెక్టే, ఇద్దరు పంచుకున్నారు కదా. చంద్రబాబు గారి వ్యూ పాయింట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానేనా, జోగి రమేష్. పవన్ కళ్యాణ్కి పేర్ని నాని, గుడివాడ మర్ణ, అంబటి రాంబాబు, రోజా వీళ్ళు. అంటే మొత్తం మీద ఇక్కడ మనము డెఫినెట్లీ ఫస్ట్ రోజు నుంచి టార్గెట్ చేస్తారు అని చెప్పి ఊహించింది. అండ్ ఇప్పుడు ఇదేమి కొత్తగా అనిపించ కాదు. వాళ్ళు ఎన్నికల ప్రచారంలోనే ఒక బుక్ రాసుకున్నారు, ఇందులో ఎక్కించే వాళ్ళ సంగతి తేల్చాలి, ఓట్లేయండి అన్నారు. అంతకుమించి వేరే ఏమైనా ఓట్లు అడిగారా? ఏమో మరి, ప్రధానంగా నాకు అన్ని ఇవే అనిపించాయి. వాళ్ళ మేనిఫెస్టోనే అది. అందుకని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి త్వరలో మరి ఏవో కమిటీలు ఏమో వేస్తున్నారట. ఇంకా అవేవో నిగ్గు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏమంటారు, కేసులు ఫైల్ చేస్తారేమో. మామూలుగా గేమీలు ఏమీ లేని దగ్గరే రాళ్ళ డబ్బాలు ఇంత రాళ్ళు వేసుకొని గడగడ గడగడ అని కొడతాయి మామూలుగా టీడీపీ మీడియాలు. ఇప్పుడు ఇంకా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ అధివేశాలు ఎట్లుంటే తమ్మనైల్స్ గురించి అంటున్నా, మీడియా గురించి అంటున్నా, ఏకంగా హెడింగ్లు పెట్టేస్తున్నారు తమ్మనైల్ త్వరలో జగన్ అరెస్ట్ అని. ఇంకా బాధ్యతలు కూడా తీసుకోలే, ఫలితాలు ఒక రోజు కూడా కాదు, ఒక 2 రోజులు జగన్ అరెస్ట్. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టినటువంటి పోలీసులు, ఈ విధమైన హెడ్డింగ్లు. ఈ అద్దెకి మనం ఏమన్నా అంటే ఇంకా ఏం చూడకుండా ఉండలేము. చూసిన తర్వాత సరే ఎంటర్టైన్మెంట్, ఇంతకు ముందు ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, అందులో ఏం పెద్ద మార్పు లేదులే. కానీ ఇటువంటి హెడ్డింగ్లు అప్పుడే పెట్టేయడం మొదలెట్టేశారు. సరే, ఎవరి ఆనందం వాళ్ళది, కాదని ఎవరేం చెప్తారులేండి. అధికారంలో లేనప్పుడే ఈ అతి పడలేమంటున్నా, అధికారం ఉన్న తర్వాత ఇంక ఈ అతికి సూట్ వేసినట్లుండదు. అతికి మామూలుగా ఇంతకుముందే అతికి ఒక కోటు వేసుకున్నట్టుండేది, ఇప్పుడు అతికి కోటు మీద సూట్ వేసి, సూటి మీద కోటు వేసి, కోటు మీద సూట్ వేసి, సూటి మీద ఇంకేమైనా మళ్ళీ కోటేస్తారు. అంత అద్దె ఉంటుంది ఇంకా.